పానీపూరీలను మనుషులు కాళ్ళతో తొక్కుతూ కలపడం చాలా వీడియోల్లో చూసాం. వాటిలో వాళ్ళు చిన్న చిన్న ప్లాస్టిక్ బ్యాగ్స్లో ఉన్న పిండిని కాళ్ళతో తొక్కుతుంటారు. ఆ పిండిని తర్వాత ప్యాన్లో ఫ్రై చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ చాలా అపరిశుభ్రంగా ఉంటుంది. అందుకే మేము అలాంటివి జరగకుండా మెషిన్ తయారు చేశాం. ఇందులో పానీపూరీలను పరిశుభ్రంగా తయారు చేస్తాం. ఈ మెషిన్లో మేము మొదట పిండి నీళ్లు పోస్తాం. పిండి తయారైన తర్వాత ఈ మెషిన్ దానితో షీట్లలా చేస్తుంది. ఆ తర్వాత మేము దాన్ని కటింగ్ మెషిన్ మీద పెట్టగానే అది షీట్లను గుండ్రంగా పానీపూరి ఆకారంలో కట్ చేస్తుంది. అలా ఈ మెషిన్ గుండ్రంగా ఉండేలా పానీపూరీలను కట్ చేస్తుంది. ఆ పానీపూరీలను మేము ఒక క్లాత్లో తీసుకుంటాం. ఈ మెషిన్ పాపడ్, శక్కరపాలి లాంటి వేరే స్నాక్స్ కూడా తయారు చేయగలదు. చోడాఫడి, మఠియా, పాపడ్, ఆ బతు ఆత్ మసీన్ బని సక్కే. రౌండ్గా ఉన్న పానీపూరీలను 2 గంటల పాటు కోల్డ్ బాక్స్లో పెడతాం. అలా చేయడం వల్ల పానీపూరి తయారు చేసే సమయం తగ్గుతుంది. తర్వాత మేము పచ్చిగా ఉన్న పానీపూరీలను ఫ్రై మెషిన్లో వేస్తాం. 1 గంటలో ఇది 30 నుంచి 40 వేల పానీపూరీలు తయారు చేయగలదు. మనం చక్కగా గుండ్రంగా ఉన్న పానీపూరీలు మెషిన్ నుంచి బయటకు రావడం చూడవచ్చు. గుజరాతీలు పెద్ద సంఖ్యలో ఉన్న అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ నుంచి మాకు ఆర్డర్స్ వస్తున్నాయి. మేము వీటిని మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, యూపీ, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అమ్మాం. మేము తయారు చేసే వాటిలో 50% యంత్రాలు ఎగుమతి చేస్తున్నాం. ఇక్కడ పానీపూరీలు తయారైన తర్వాత మనం వాటిలో ఈ ఆటోమేటిక్ మెషిన్ ద్వారా నీళ్లు నింపవచ్చు. ఈ మెషిన్లో 5 రకాల రుచులున్న నీళ్లు వస్తాయి. దీనికి ఉన్న సెన్సర్ సరిగ్గా పూరికి సరిపడా నీటిని వదులుతుంది. ఇలా ఒక వ్యక్తి చాలా పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా పానీపూరిని ఆస్వాదించవచ్చు. ఇది నీళ్లు ఆదా చేయడానికి కూడా సహాయపడుతుంది.